ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చించే విషయం పడుకునే ముందు ఈ పని చేస్తే చాలు. ఫ్రెండ్స్, మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు చివరిగా ఏం చేస్తారు? టీవీ చూస్తారా, స్మార్ట్ ఫోన్ వాడతారా, ఏదైనా యూట్యూబ్ వీడియో చూస్తారా, లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కొంత సమయం గడిపి నిద్రకు ఉపక్రమిస్తారా? ఎందుకంటే మనం పడుకునే ముందు చేసే పని రాత్రంతా మన బ్రెయిన్ పైన ఎంతో ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా టీవీలో వచ్చే క్రైమ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఎంతో దుష్ప్రభావం చూపుతాయట. మరి ఏ పని చేస్తే మనకి బాగా ఉపయోగం ఉంటుందో తెలుసుకోవాలంటే విజేతలు ఏం చేస్తారో మనకి తెలియాలి. ఎన్నో రంగాలలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు రాత్రి పడుకోవడానికి కొన్ని గంటల ముందు ఎలాంటి పనులు చేస్తారో మీకు తెలుసా? విజేతల దినచర్యను పరిశీలించినప్పుడు వారి గొప్ప విజయాలకి కారణం వారు రాత్రి పడుకునే ముందు చేస్తున్న కొన్ని పనులు ఎంతగానో సహాయపడుతున్నాయని ఎన్నో ఇంటర్వ్యూలలో వారు చెబుతున్నారు. ఇప్పుడు మనం వారు చేసే ఆ పనులేంటో, అవి ఎలా వారికి ఉపయోగపడుతున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, మన కలల కన్నా మన వాస్తవం అందంగా సంతోషంగా ఉంటే నిద్ర పట్టకపోవడం సహజమే. అలా జీవిస్తున్న వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. కానీ మన వాస్తవం అలా లేనప్పుడు కూడా మనకు సమయానికి నిద్ర రాకుంటే మాత్రం ఈ సమస్య నుండి బయటపడాలి. ఇలా ఈ రోజుల్లో నిద్ర లేమి లేదా ఇన్సోమియా అనే సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. నిద్ర కోసం ఎన్నో మందులు వాడాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. దీనికి ఒక కారణం మన రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరిగిపోవడం. ముఖ్యంగా పడుకునే ముందు మనం ఏం చేస్తున్నాం అనే విషయం కూడా ఓ కారణం. అందుకే ఓ కవి అంటాడు, తెరిచి ఉన్న ప్రతి కళ్ళు వాస్తవాన్ని చూస్తున్నట్టు కాదు, మూసుకున్న ప్రతి కళ్ళు నిద్రిస్తున్నట్టు కాదు అని. ఇలా నిద్రలేమికి ఓ ముఖ్య కారణం చాలా మంది వారి ఆఫీసు పనిని రోజు చివరి వరకు తీసుకురావడమట. ఇలా చేయడం వల్ల చాలా మంది త్వరగా పడుకోలేరు, త్వరగా నిద్రలేవలేరు. కాబట్టి దీనికి పరిష్కారం కావాలంటే ముందుగా మనం అసలు మన రోజుని మనం ఎలా గడుపుతున్నామో అని అర్థం చేసుకోవాలి. అందుకే అంటారు, మనం పగలను పకడ్బందీగా గడిపితే అది మనకి నిద్రని నిండుగా తీసుకువస్తుంది అని. అలా పగలుని సరైన విధంగా వాడుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజు ఉదయం ఓ కొత్త ఆశతో, ఒక ఆశయంతో నిద్ర లేచి ప్రతి రాత్రి సంతృప్తితో నిద్రపోయేవారు చాలా అదృష్టవంతులే. అలా జరగాలంటే మాత్రం మన మనసు యొక్క గోల ఆపితేనే నిద్రకి కావలసిన జోలపాట వినపడుతుంది. నిద్ర మనకి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. ముఖ్యంగా మన ఎన్నో అనారోగ్యాలకి అసలు కారణం నిద్రలేమి కూడానట. అందుకే నిద్ర కూడా ఓ ధ్యానం లాంటిదే అంటాడు దలైలామా. అయితే నిద్రలేమికి ముఖ్య కారణం, ఈ రోజుల్లో కొద్ది మందికి ఇన్సోమియా వలన నిద్ర రాకుంటే చాలా మందికి మాత్రం ఇంటర్నెట్ వల్ల రావట్లేదు అనిపిస్తుంది. కాబట్టి ఈ నిద్రలేమి సమస్య నుండి బయటపడి నిద్రకి వెళ్లే ముందు ఎంతో మంది విజేతలు చేస్తున్న కొన్ని పనులు పడుకోవడానికన్నా ముందు మనం కూడా చేసి విజేతలుగా ఎలా నిలబడగలమో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ప్రాపంచిక విషయాలకి ఆన్సర్స్ ఇవ్వండి. సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు కనపడుతున్నాడు అంటే రోజు వారి పనులకు స్వస్తి చెప్పి విశ్రాంతికి ఆహ్వానం పలికే సమయమని గుర్తించాలి. కాబట్టి ఒక్కసారి ఆఫీసు నుండి ఇంటికి రాగానే బయటికి సంబంధించిన అన్ని విషయాలకు ఆన్సర్ ఇవ్వాలి. తిరిగి రేపటి ఉదయం వరకు అన్ని పనులు వేచి ఉండగలవని నమ్మాలి. విజేతలు ఒక్కసారి వారి ఇల్లు చేరుకోగానే పని అనే మెంటల్ ఫైల్ ని వారి మైండ్లో క్లోజ్ చేసేస్తారు. రెండవది, ఆ రోజు మీరు సాధించిన విషయాలు రాసుకోండి. ఫీల్ ది గ్రాటిట్యూడ్. మరికొద్దిమంది విజేతలు రాత్రి పడుకోవడానికి ముందు ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చుని ఆ రోజు సాధించిన విషయాలు రాసుకుంటారు. ఆ పని ఎంత చిన్నదైనా కానీ, ఎంత పెద్దదైనా కానీ, వాటిని అలా రాసుకుని అన్ని పనులు చేయడానికి శక్తినిచ్చిన ఆ సృష్టికర్తకి ధన్యవాదాలు చెప్పుకుని పడుకుంటారట. మూడవది, మిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. కొంతమంది విజేతలు వారి పని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి పడుకునే ముందు తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత ఆ రోజు విశేషాలు మాట్లాడుకుని నిద్రకి ఉపక్రమిస్తారట. ఇలా చేయడం వల్ల వారి బంధాలు బలోపేతమవుతూ వారికి భరోసా పెరుగుతుంది అని చెబుతున్నారు. నాలుగవది, పుస్తకాలు చదవండి. చాలా మంది విజేతలు పడుకునే ముందు చేసే ఓ పని వారికి నచ్చే ఉపయోగపడే పుస్తకాలు చదవటం. అలా పుస్తకాలు చదవటం వల్ల వారికి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, మనసు కూడా ప్రశాంతత చెంది నిద్రలోకి జారుకుంటారు అని చెబుతున్నారు. ఇక ఐదవది, నెక్స్ట్ డేని ప్లాన్ చేసుకోండి. విజేతలు దాదాపు అందరూ వారి నెక్స్ట్ డేని ప్లాన్ చేసుకుని వాటి గురించి ఆలోచించి వాటికి సంబంధించిన ఒక ప్లాన్తో ప్రశాంతంగా నిద్రలోకి వెళతారట. అలాగే వారి నెక్స్ట్ డే కోసం కావలసిన వస్తువులను రెడీ చేసుకుని ఏది ఎక్కడ ఎప్పుడు అవసరం ఉంటుందో దాని ప్రకారం అన్నీ అమర్చుకుని నిద్రపోతారట. ఆరవది,
ధ్యానం చేసుకోండి. చాలామంది వారి ఒత్తిడిని తగ్గించుకోవడానికి, వారి సృజనాత్మకతని పెంచుకోవడానికి నిద్రకు ముందు ధ్యానాన్ని ఎంచుకున్నారు. దీనివల్ల వారి నిద్ర యొక్క క్వాలిటీ కూడా చాలా బాగా పెరుగుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. 7వది, రేపటి విజయాలను సంగీతం వింటూ ఊహించండి. కొద్దిమంది విజేతలు వారు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని వారికి నచ్చిన ప్రశాంతమైన సంగీతాన్ని వింటూ వారి రాబోయే విజయాలను ఊహిస్తూ కొన్ని నిమిషాలు గడిపి ఆ తర్వాత నిద్రకు ఉపక్రమిస్తారట. అలా చేయడం వల్ల వారి విజయాలకు అది ఎంతో సహాయపడుతుందట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలలో కొన్ని మీరు ఆచరణలో పెట్టడం ద్వారా అనిర్వచనీయమైన ప్రశాంతతనిచ్చే నిద్రాదేవత ఒడిలో హాయిగా నిద్రించడమే కాకుండా విజయలక్ష్మి బడిలో విజేతగా కూడా నిలుస్తారు. ఆల్ ది బెస్ట్.